పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణం గారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రపంచ నాస్తిక మహాసభల తర్వాత నెల రోజులకి పైగా విజయవాడకు బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. ఆంధ్ర ప్రాంతమంతా జై ఆంధ్ర ఉద్యమంతో అట్టడికిపోయింది. విద్యా సంస్థలన్నీ పూర్తిగా మూతబడ్డాయి. అటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి విద్యార్థులలో సామాజిక చైతన్యం అభివృద్ధి చెందడానికి అప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు ఉన్న దృష్ట్యా యూత్ ఎగ్నెస్ట్ ఫ్యామిన్ అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. జాతీయ స్థాయిలో దీని నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థల తరపున గాంధీ పీస్ ఫౌండేషన్ తీసుకున్నాయి. మన రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా నన్ను ఎన్నుకుని ఈ రాష్ట్రంలో ఈ క్యాంపుల నిర్వహణకు కన్వీనర్గా వేశారు. రాష్ట్ర కమిటీలో రాష్ట్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి రెబెల్లో, రాష్ట్ర యువజన సర్వీసుల డైరెక్టర్ శ్రీ పార్థసారథి కేంద్ర ప్రభుత్వం తరపున, రాష్ట్రంలో యువజన కార్యక్రమాల అధికారి మేజర్ వెంకట్రామన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున ప్రొఫెసర్ రంగారావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున ప్రొఫెసర్ రుక్మారావు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తరపున డాక్టర్ వెంకటశేషయ్య, నేను సభ్యులం. నేను కన్వీనర్. రాష్ట్రం తరపున కేంద్ర కమిటీలో నేను కూడా సభ్యుణ్ణి. ఇది నాకు చాలా పెద్ద అనుభవం. ఢిల్లీలో జరిగిన తొలి సమావేశంలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60 క్యాంపులు అడిగాను. కేంద్ర కమిటీ కన్వీనర్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి కల్నల్ దయాళ్ అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం వల్ల ఏర్పడిన కల్లోల విషయాలు ప్రస్తావించి 20 క్యాంపుల కంటే ఎక్కువ అనవసరమని అన్నారు. అప్పుడు నేను, నేటి వరకు ఉద్యమాలు నడిపి అల్లకల్లోలలు సృష్టించిన ఈ విద్యార్థులే సరైన నాయకత్వం లభిస్తే ఇలాంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేయగలరని, నా రాష్ట్రంలోని విద్యార్థులపై, యువతపై నాకు పూర్తి విశ్వాసం ఉందని, 60 క్యాంపులు నడిపి చూపిస్తానని ఛాలెంజ్ చేసి మాట్లాడాను. కల్నల్ దయాల్కి నాకు కొంత వాగ్వివాదం జరిగిన తర్వాత చివరికి 40 క్యాంపులకు ఒప్పుకున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ పరిపాలన జరుగుతోంది. ఖండూభాయ్ దేశాయ్ మన రాష్ట్ర గవర్నర్. నేను తిన్నగా ఆయన వద్దకు వెళ్ళి, నేను ఈ క్యాంపుల్లో సాంఘిక విషయాలపై కొన్ని ప్రయోగాలు జరపాలనుకుంటున్నానని, దానికి పర్మిషన్ కావాలని అడిగాను. ఖండూభాయ్ దేశాయ్ గాంధీయ కార్మికోద్యమాన్ని అహ్మదాబాద్ జౌళీ మిల్లులో నిర్మించిన వ్యక్తి. నాన్నగారికి మంచి మిత్రులు. నేను అడిగి అడగగానే ఆయన వెంటనే, నువ్వు ఏ ప్రయోగాలు చేసినా ప్రభుత్వం అండా నీకుంటుంది అని చెప్పి వెంటనే ఈ విషయం ముఖ్య కార్యదర్శి భగవాన్ దాస్కి, గవర్నర్ సలహాదారులు ఏకే సరీన్కు నా ముందే ఫోన్లో చెప్పారు. నాకు ఏ అవసరం ఉన్నా తనకి నేరుగా ఫోన్ చేయమన్నారు. నేను ఆంధ్ర ప్రాంతంలో ఇబ్బందులు ఉంటాయనుకున్న కళాశాలకు వెళ్ళి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఏ విధమైన అలజడి లేకుండా పూర్తి నిర్మాణాత్మక క్రమశిక్షణతో మనం ఈ క్యాంపులు నడిపి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలి అని ఉద్బోధించారు. విద్యార్థులు మంచి ఉత్సాహం చూపి తప్పకుండా చేస్తాం, ఎక్కడా సమస్య రాదు అని నాకు హామీ ఇచ్చారు. ఇది నేను ముందుగా చేయడం చేత చాలా మంచి ఫలితం వచ్చింది. ఎందుకంటే చాలా చోట్ల వేర్పాటువాద విద్యార్థులు, రాష్ట్రం కలిసి ఉండాలనే విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. గుడివాడలో ఒక విద్యార్థి చనిపోయాడు కూడా. అలాంటి కాలేజీల నుంచి, రెండు గ్రూపుల నుంచి చెరిసగం విద్యార్థులు రావాలని ముందుగానే చెప్పాను. కృష్ణా జిల్లాలో గుడివాడ కాలేజీకి క్యాంపు ఇవ్వడం, ఇలాగా ఇరు వర్గాల నుంచి సగం సగం విద్యార్థులను తీసుకోవడంతో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నన్ను చాలా హెచ్చరించారు. ప్రతి క్యాంపులోనూ 50 మంది విద్యార్థులు, 50 మంది బయట యువత ఉంటారు. కానీ ఈ క్యాంపులో బయట యువతకు బదులు 10 మంది పోలీసులను తీసుకోవాలని చాలా ఒత్తిడి చేశారు. అయినా నేను అంగీకరించలేదు. క్యాంపు పెట్టే గ్రామంలో పోలీస్ పికెటింగ్ను కూడా నేను అంగీకరించలేదు. పక్క గ్రామంలో క్యాంపు జరిగిన 15 రోజులు పోలీసులను రెడీగా పెట్టి ఉంచారు. ఏ విధమైన చిన్న ఘర్షణ కూడా లేకుండా ఆ క్యాంప్ చాలా బాగా జరిగింది. చివరి రోజున క్యాంపుకు వచ్చిన కలెక్టర్ విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. కల్నల్ దయాల్ కూడా ఈ క్యాంపు విజయం వివరాలు నేను రాశాను. మరొక ప్రయోగం విశాఖపట్నంలోనే ఏవిఎన్ కళాశాల విద్యార్థులు 50 మంది, అక్కడ జూనియర్ జైల్ బోస్టల్ స్కూల్ నుంచి 50 మంది యువ నేరస్తులను తీసుకుని బయ్యవరం గ్రామంలో
15 రోజుల క్యాంపు నడిపాం. దానికి ముందుగా జైళ్ల విభాగం అధికారులతో చాలా విషయాలు చర్చించాను. క్యాంపు కోసం ఎన్నుకోబడిన 50 మంది ఖైదీలతోనూ జైల్లో కలిసి ప్రత్యేకంగా మాట్లాడి, అలాగే ఏవిఎన్ కాలేజీ విద్యార్థులతో కూడా ఈ ప్రయోగం గురించి వివరంగా చెప్పి దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశాను. క్యాంపులో కార్యక్రమాలు 15 రోజుల క్రమశిక్షణతో చక్కగా జరిగాయి. ఖైదీలకు 2 సంవత్సరాల వరకు గల శిక్షకి రెమిషన్ ఇస్తామని జైలు అధికారులు ముందుగానే ప్రకటించారు. అయినా ఇక 3 రోజుల్లో క్యాంపు ముగియబోతుందనగా 3 ఖైదీలు పారిపోయారు. నేను వెంటనే జైలు ఐజీకి ఫోన్ చేసి ఎవరినైనా శిక్షించవలసి వస్తే నన్నే మొదటి ముద్దాయిగా శిక్షించమని చెప్పాను. దానికి జైలు అధికారులు తాము 5 ఖైదీల వరకు పారిపోవచ్చనే అంచనా వేసుకున్నామని, కానీ 3 పారిపోయినందువల్ల ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా క్యాంపు విజయవంతమైందని సంతోషిస్తున్నామన్నారు. తమకు తెలిసినంతవరకు 50 మంది ఖైదీలని 15 రోజులు ఇలా స్వేచ్ఛగా విద్యార్థులతో కలిపి క్యాంపుకు పంపించడం ప్రపంచంలోనే మొదటి ప్రయోగమని, అంతకుముందు 2 ముగ్గుర్ని స్కౌట్ శిబిరాలకు పంపించామని, అయితే ఆ శిబిరాలకు ఉండే రక్షణ క్రమశిక్షణ వాటి పద్ధతులు పూర్తిగా భిన్నమైనవని, ఇంత పెద్ద ప్రయోగం జరిగినందుకు అందరం గర్వించాలని పారిపోయిన వారిని 2 గంటల్లోనే పట్టుకుని జైలుకి పంపించేశారు. మరో క్యాంపులో వ్యభిచారం సారా మొదలైన నేరాల్లో పట్టుబడిన యువతులు 25 మందిని హైదరాబాద్లోనే స్టే షెల్టర్ హోం నుంచి తీసుకుని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల, ఇతర మహిళా కళాశాలల విద్యార్థులతో వాళ్ళని కలిపి అల్వాల్లో క్యాంప్ పెట్టాము. దీనికి సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల యాజమాన్యం, బోధనా సిబ్బంది సహకరించిన అమ్మాయిల తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ కూడా నేను ముందుగా షెల్టర్ హోంలోని అమ్మాయిలతోనూ, అలాగే కళాశాల విద్యార్థులతోనూ విడివిడిగా చాలాసేపు మాట్లాడాను. వ్యతిరేకత రాగానే విద్యార్థులను, వారి సంరక్షకులను కలిపి కాలేజీలో మీటింగ్ పెట్టాను. మీరు కనీ 18-19 సంవత్సరాలు పెంచిన కూతుళ్ళ మీద మీకు నమ్మకం లేదు, షెల్టర్ హోం వారితో కలిస్తే వీళ్ళు చెడిపోతారని మీ భయం. నాకు మీ అమ్మాయిలతో పరిచయం 1-2 గంటలే, అయినా వారి మీద నాకు నమ్మకం ఉంది. షెల్టర్ హోమ్ స్త్రీలను వీరు మార్చి సన్మార్గానికి తీసుకురాగలరని నా నమ్మకం. ఏ తల్లిదండ్రులకైతే తమ పిల్లల్లో నమ్మకం లేదో వారు తమ పిల్లల్ని వెనక్కి తీసుకోవచ్చు అని ప్రకటించాను. అమ్మాయిల వైపు తిరిగి, మీ తల్లిదండ్రులకు మీ మీద నమ్మకం లేదు, షెల్టర్ హోమ్కి చెందిన కళంకితలనబడే అమ్మాయిలతో కలిసి క్యాంపులో ఉన్నంత మాత్రాన మీరు శీలాన్ని కోల్పోయేటంత బలహీనులా? మీ మీద నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం లేకపోతే మీరు ఇప్పుడే విరమించుకోండి అని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్క అమ్మాయి కూడా విరమించుకోలేదు. చాలా చక్కగా క్యాంప్ నడిచింది. ఒక్క షెల్టర్ హోమ్ అమ్మాయి కూడా తప్పించుకుని పోలేదు. సరికదా, విద్యార్థుల సాచర్యంలో ప్రతి ఒక్కరూ మంచి మార్గాన నడవాలని నిశ్చయించుకున్నారు. వారి సత్ప్రవర్తనకు గాను క్యాంప్ అయిన 2 రోజులకే వారందరూ విడుదలైపోయారు. శ్రీకాకుళం జిల్లాలో అప్పుడు కలెక్టర్గా శ్రీ వెంకటరత్నం గారు ఉండేవారు. ఆయనవి కూడా చాలా అభ్యుదయ భావాలు. అందుచేత ఆయన్ని అడిగాను, స్వయంగా కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లాలోని వీలైనంతమంది ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి క్యాంపు చివరి రోజున శ్రమదానం చేస్తారా అని. ఆయనతో పాటు అక్కడ ఉన్న పార్వతీపురం సబ్ కలెక్టర్ జె రాంబాబు, ఐఏఎస్ తప్పకుండా చేద్దామన్నారు. మన్య ప్రాంతమైన ఎల్విన్పేటలో జరిగిన విద్యార్థుల శిబిరం చివరి రోజున 9 గంటల నుంచి సుమారు 2 గంటల సేపు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇంకా వివిధ భాగాలకు చెందిన జిల్లా అధికారులు, కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు అందరూ కలిసి విద్యార్థులతో భుజం భుజం కలిపి పలుగు పారా పట్టుకుని తవ్వడమే కాకుండా నెత్తిమీద తట్ట పెట్టుకుని మోశారు. నేను ఎలాగో ఆ సమయంలో ఉన్నాను. ఇలాంటివి విద్యార్థుల్లో శ్రమశక్తి విలువని, గౌరవాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఈ క్యాంపుల వల్ల విద్యార్థుల్లోనే కాక గ్రామస్తుల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో ఒక క్యాంపు జరిగిన గ్రామంలో గ్రామస్తులు విద్యార్థుల్ని ఎంత అభిమానించారంటే, క్యాంపు చివరి రోజున ఒక్కొక్క విద్యార్థిని గ్రామంలోని ఒక్కొక్క కుటుంబం తమ ఇంటికి అతిథిగా ఆహ్వానించారు. ఆ సమయంలో నన్ను కూడా ఒక ఇంటికి అతిథిగా తీసుకువెళ్లారు. క్యాంపు జరిగిన ప్రతి గ్రామంలోనూ విద్యార్థులతో సర్వే చేయించాము. నెల్లూరు జిల్లాలోని కందలి గ్రామంలో జరిగిన సర్వేలో 80% గ్రామస్తులు తీవ్రంగా రుణగ్రస్తులై ఉన్నారని తేలింది. వారిలో 60% మంది తమ ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వడానికి అప్పులు చేసినట్లు సర్వేలో తేలడంతో, క్యాంపులోని విద్యార్థులు తాము కట్నాలు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో క్యాంపు జరిగిన ఒక గ్రామంలో ఒక రోడ్డును వేసే కార్యక్రమాన్ని తీసుకుని దాన్ని సరిచేయబోతే ఆ రోడ్డును ఊరిలోని పెద్ద రైతులు తమ ఇళ్లను బాగా ముందుకు జరుపుకుని ఆక్రమించినట్లుగా తెలిసింది. విద్యార్థి యువశక్తి ప్రభుత్వోద్యోగులను వెంట తీసుకువెళ్లి సర్వే చేయించి ఆక్రమించుకున్న భాగాన్ని గ్రామ సమిష్టి ప్రయోజనానికి తిరిగి వచ్చేటట్లు చేసి తమ క్యాంప్ 15 రోజుల్లోనూ రోడ్డును పూర్తి చేశారు. ఇందులో విద్యార్థులకు ప్రభుత్వోద్యోగుల సహకారం సంపూర్ణంగా లభించడం గమనించదగ్గ విషయం. చిత్తూరు జిల్లాలోనే క్యాంపు ప్రారంభించగానే విద్యార్థులకు డయేరియా అంటే విరోచనాలు ప్రారంభమయ్యాయి. అక్కడ నీరు కలుషితమైన నీరు. వెంటనే విద్యార్థులు క్యాంప్ కొనసాగించడానికి అంగీకరించలేదు. అప్పుడు నేను హుటాహుటిన వెళ్ళి అప్పటికే అందించబడిన వైద్య సహాయానికి మరికొంతమంది వైద్యులను సమీకరించి ముందు సెలైన్ ఇప్పించాను. దాంతో ఒక రోజులోనే అందరికీ రిలీఫ్ కనిపించింది. పారిపోవడం యువత లక్షణం కాదని, శరీర శ్రమ కార్యక్రమాన్ని చేయలేకపోతే మానేయమని చెప్పాను. నాకు సంతోషం. విద్యార్థులందరూ క్యాంపును పూర్తిగా జరపడానికి అంగీకరించారు. ముఖ్యంగా వైద్యుల సహకారం క్యాంపు నిర్వహణకు ప్రధాన భూమిక అయింది. అప్పుడు అందరికీ పెనామా కాలువని వైద్యులు తవ్వారు అని ఒక నానుడు ఉంది అంటూ ఆ విషయం చెప్పారు. ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య అటు పసిఫిక్ సముద్రాన్ని ఇటు అట్లాంటిక్ సముద్రాన్ని కలుపుతూ పెనామా కాలువను తవ్వుతున్నప్పుడు మలేరియా వ్యాపించడంతో కూలీల్లో పెద్ద సంచలనం వచ్చింది. అప్పుడు డాక్టర్లు నిలబడి కూలీలకు ఆరోగ్యాన్ని ఇచ్చి కాలువ తవ్వడం పూర్తి చేయించారు. నేను ఆ విషయం చెప్పి ఆ క్యాంపుని వైద్యులు నిర్వహించబోతున్నారు అని ప్రోత్సాహపరిచాను. ఆ విధంగా చిత్తూరు జిల్లా క్యాంపు వైద్యులు విజయవంతం చేసిన క్యాంపు. ఆ క్యాంపుల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల్లో సగం మంది తమ జీవితంలో మొదటిసారిగా ఇటువంటి క్యాంపులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 40 క్యాంపులే కేటాయిస్తే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతంలోని ప్రతి జిల్లాలో క్యాంపులు నిర్వహించాం. కోస్తా ప్రాంతంలో మొత్తం మీద మనం ఎక్కువ క్యాంపులు నిర్వహించి చూపించాలనే పట్టుదలతో ఇచ్చిన డబ్బునే సర్దుకుని 2 క్యాంపులు ఎక్కువగా 42 క్యాంపులు నిర్వహించాము. వీటిలో 5 విద్యార్థినుల క్యాంపులు. ఎక్కడా ఏ క్యాంపులోనూ చిన్న ఘర్షణ కూడా జరగలేదు. రాష్ట్ర యూత్ ఎగెనిస్ట్ ఫ్యామిన్ కన్వీనర్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్లాస్ ట్రావెలింగ్ ఇస్తారు. నేను ముందుగానే కేంద్ర ప్రభుత్వంలోని అధికారులకు రాసి నేను 2వ తరగతిలోనే ప్రయాణం చేస్తానని, అందుచేత వారు ఇచ్చిన మొత్తంలో నుంచే నా భార్యను కూడా నాతో పాటు ప్రతి క్యాంపుకు తీసుకువెళ్తానని, దీనివల్ల విద్యార్థులకు ఎక్కువ ఉత్సాహంగా ఉంటుందని చెప్పగానే వారు అంగీకరించారు. ప్రతి క్యాంపుకు ఒక్కసారైనా హేమలతని నాతో పాటు తీసుకువెళ్ళాను. విద్యార్థులతో పాటు మేమిద్దరం కూడా కనీసం గంటైనా శ్రమదానం చేయడం, భోజనాల సమయంలో హేమలత అందరికీ తాను ముందు వడ్డించి తర్వాత అందరితో భోజనానికి కూర్చోవడం, ఇవన్నీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మేము విజిట్ చేశాక హేమలత ప్రభావంతో ప్రిన్సిపాల్స్ క్యాంపులకు తమ భార్యలను పిల్లలను తీసుకువచ్చారు. దీంతో ప్రతి క్యాంప్ సన్నిహిత కుటుంబ వాతావరణంలో జరిగింది. క్యాంపుల్లో చివరి క్యాంప్ ముగింపు సమావేశానికి ఢిల్లీ నుంచి కల్నల్ దయాల్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. ఆయన ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. అందుచేత ఆయన మాట్లాడుతూ తాను ఆంధ్ర విద్యార్థిని విద్యార్థులను తక్కువ అంచనా వేశానని, 60 క్యాంపులు ఇచ్చి ఉన్నా బాగానే జరిగి ఉండేవని ప్రశంసాత్మకంగా మాట్లాడారు. దేశం మొత్తం మీద నవ్విన నాపచేనే పండినట్లు ఆంధ్రప్రదేశ్లో క్యాంపుల నిర్వహణ ప్రథమ స్థానంలో నిలబడింది. ఇందుకు నన్ను జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల వారు అభినందించారు. నేను కృతజ్ఞతలు చెప్పడానికి గవర్నర్ని కలిసినప్పుడు ఆయన ప్రతి క్యాంపు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, రాజకీయంగా రాష్ట్రంలో ఘర్షణలు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సామాజిక సమైక్యతాభావంతో క్యాంపులు నిర్వహించాలని అభినందిస్తూ నువ్వు నా మిత్రుడు గోరా కుమారుడివి, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. ఈ క్యాంపులు ఇంత విజయవంతం కావడానికి ప్రధాన కారకులు వాటిల్లో పాల్గొన్న 4,000 మంది విద్యార్థిని విద్యార్థులు, ఆ తర్వాత క్యాంపులు జరిగిన గ్రామాల్లోని ప్రజలు. నేను చేసిందల్లా వారికి స్ఫూర్తినివ్వడం. నేను విద్యార్థిని విద్యార్థులతో కలిసి పనిచేసిన సందర్భాలలో నా జీవితంలో ఇది ఒక గొప్ప సందర్భం. ఈరోజు ఎపిసోడ్లో లవణం గారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. Please download SMRUTI multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Are you
మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.